సిరప్స్ ఎన్ని బాటిల్స్ తాగినా దగ్గు మాత్రం తగ్గదు ఎంతకీ తగ్గని ఈ దగ్గు జలుబు గురించి జనాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది ప్రస్తుతం ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు అదే పనిగా దగ్గు తోడుగా శ్వాసకోశ సమస్యలు జ్వరం దీనికి దేశవ్యాప్తంగా పంజా విసురుతున్న అనే కారణం కోవిడ్ వైరస్తో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటూ ఉండగా దాదాపు అదే లక్షణాలతో మరోసారి ఇబ్బంది ఎదురవుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా తాజా కేసులకు చాలా వరకు ఇన్ఫ్లుయెంజా ఏ ఉపరకం హెచ్ త్రీ అండ్ టూ వైరస్ కారణమని గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది ప్రతి నలుగురిలో ఒకరు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు చాలా మంది దగ్గు జలుబులతో బాధపడతా ఉండడం క్రితం మూడు నెలల నుంచి దగ్గు దగ్గు విపరీతంగా ఉండడం కొంతమందికి ఆల్మోస్ట్ ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల పాటు దగ్గు ఉండడం తెమడ రావడం తగ్గకపోవడం ఆ తర్వాత చాలా మందికి వీక్నెస్ ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఉండడం ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి అండ్ ప్రైమరీగా వీళ్ళందరిలో చూస్తే మొదటి రెండు మూడు రోజులు జ్వరం ఉండడం జ్వరం తగ్గి ఈ ఒళ్ళెప్పులు దగ్గు రావడం దగ్గుతోటి ఆల్మోస్ట్ రెండు మూడు వారాల పైన బాధపడడం ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి కాలం మారుతోంది చలికాలం నుంచి ఎండాకాలంలో కడుగు పెడుతున్నాం ఇదే అదునుగా వ్యాధులు విజృంభిస్తున్నాయి మామూలు జలుబు దగ్గు కూడా మనుషులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గుతో తల్లడిల్లుతున్నారు ఎన్ని మందులు వేసుకున్నా ఈ మొండి దగ్గు పోవడం లేదు ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ గైడ్ లైన్స్ జారీ చేసింది ఈ కోల్డ్ బగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది కోవిడ్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఈ కోల్డ్బగ్ విషయంలోనూ పాటించాలని సూచించింది వాతావరణంలో హఠాత్తుగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ తాకిడి తీవ్రమవుతుందని డాక్టర్లు అంటున్నారు ఈ వైరస్ సామాన్యమైనది కాదని హెచ్చరిస్తున్నారు ఈ వైరస్ కారణంగా గొంతులో నొప్పి దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జలుబు జ్వరం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి వీటి నుంచి బయటపడాలంటే నెల రోజులు పడుతుంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ వైరస్ ఎంతటి ప్రమాదకారో సామాన్యులే కాదు డాక్టర్లు కూడా వైరస్ బారిన పడుతున్నారు ఇంజక్షన్లు యాంటీబయాటిక్స్ ఎన్ని తీసుకున్నా ఉపశమనం కనిపించడం లేదని చాలామంది ఆందోళన చెందుతున్న పరిస్థితి ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్స్ విభాగంలో రోగుల తాకిడి తీవ్రంగా ఉంటోంది జ్వరం దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు వాతావరణంలో హఠాత్తుగా చోటు చేసుకున్న మార్పులు కాలుష్యంతో పాటు కోవిడ్ కారణంగా చాలామందిలో రోగ నిరోధక శక్తి సన్నగిలడం ఈ బాధలకు కారణమని డాక్టర్లు విశ్లేషిస్తున్నారు ఇలాంటి రోగుల సంఖ్య గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో అధికంగా కనిపిస్తోంది కొందరిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు వృద్ధులు బలహీనతతో బాధపడే వారిలో కనిపిస్తున్నాయి అయితే ఇది స్వైన్ ఫ్లూ కాకపోవచ్చని డాక్టర్లు అంటున్నారు ఆసుపత్రులకు వస్తున్న వారిలో వైరల్ ఫీవర్ జలుబు దగ్గుతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించి బ్రాంకైటిస్ వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ ఈ లక్షణాలు కోవిడ్ కాదని డాక్టర్లు అంటున్నారు బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించమని చెబుతున్నారు కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలే ప్రస్తుతం అవసరమని సూచిస్తున్నారు అవసరమైతే ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు ఏదేమైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి ఇతరులకు సంక్రమించకుండా ముందుగా ఎవరిని వారు ఐసోలేట్ చేసుకోవడం ఉత్తమం తరచూ చేతులు కడుక్కోవడం రద్దీ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించడం ఖచ్చితంగా చేయాలి వృద్ధులు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే కోల్డ్ బగ్ ను కొంత దూరం పెట్టొచ్చు తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హైలైట్ జారీ చేసింది సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వివరాల ప్రకారం కొత్త ఫ్లూ వైరస్ ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురులో ఒకరికి జ్వరం దగ్గు గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి వైరల్ ఫీవర్ పేషెంట్లతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి చాలామందిలో అవి తీవ్రంగా దీర్ఘకాలికంగా ఉంటున్నాయి కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులు గురిచేస్తోంది ఇదిలా ఉంటే కోవిడ్ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం అందరినీ భయపెడుతోంది ఫ్లూ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని వైరస్ను వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని యాంటీబయోటిక్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని ఐసీఎంఆర్ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ప్రజలెవరూ వైద్యులను సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వాడకూడదని చెప్పింది మరోవైపు ఇన్ఫెక్షన్లను నిర్ధారించుకోకుండా యాంటీబయోటిక్స్ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను ఐసీఎంఆర్ హెచ్చరించింది ఫ్లూ నుంచి కోలుకున్నా కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని ఈ వైరస్ తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తెలిపింది కానీ మన కంట్రీలో యాంటీబయోటిక్ ఇస్తాం దాంతో పాటు ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే పబ్లిక్ డైరెక్ట్ గా షాప్కి వెళ్ళి యాంటీబయోటిక్ కొనుక్కుని వేసుకోవటం సో ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్స్కి వైరస్కి యాంటీబయాటిక్ పనిచేయదు ఇది ఇప్పుడు అందరికీ తెలుసు కోవిడ్ తర్వాత సో ఈ క్లారిటీ ఉంటే చాలు ఏంటంటే యాంటీబయాటిక్ ప్రతి ఇన్ఫెక్షన్ని ప్రతి మైక్రోబ్ని చంపలేదు ఫ్లూ లక్షణాలు కనిపిస్తే గుంపులోకి వెళ్ళకపోవడం మంచిదే ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం బహిరంగంగా ఉమ్మేయడం చీదడం సామూహిక భోజనాలకు దూరంగా ఉండడం ముఖ్యంగా సొంత వైద్యం చేసుకోకుండా ఖచ్చితంగా నిపుణుల్ని సంప్రదించాలని అంటోంది ఐసీఎంఆర్ ఫ్లూ లక్షణాలతో పాటు జ్వరం వస్తే మూడు రోజులు వేచి చూడాలి జ్వరం మూడు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది దగ్గు మూడు వారాల వరకు కొనసాగొచ్చు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని చెబుతోంది ఐసీఎంఆర్ ఇన్ఫ్లుయెంజా ఏ ఉపరకమైన హెచ్ త్రీ గడిచిన రెండు మూడు నెలలుగా బాగా వ్యాప్తిలో ఉందని ఇతర ఉపరకాలతో పోలిస్తే హెచ్ కారణంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య అధికంగా ఉంటోందని ఐసీఎంఆర్ తెలిపింది హెచ్ త్రీ ఎన్ టూ వైరస్ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా ఆసుపత్రిలో చేరడానికి కారణమవుతోంది ఇది రెండు మూడు నెలలుగా భారత్ అంతటా విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు సాధారణ జ్వరంతో పాటు నిరంతర లక్షణాలు జలుబు లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయి రోగి కోలుకున్న తర్వాత కూడా ఈ లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగుతున్నాయి అయితే ఈ వైరస్ వల్ల ప్రాణాపాయం లేకున్నప్పటికీ రోగిని తీవ్రంగా దెబ్బతీస్తోంది దేశంలో మరోసారి కోవిడ్ కలకలం రేపనుందా మళ్లీ అలాంటి వైరస్ దేశంపై దాడి చేయనుందా దీనికంతటికీ కారణం దేశంలోని చాలా మందిలోనూ కోవిడ్ తరహా లక్షణాలు కనిపించడమే దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు దగ్గు జలుబుతో ఇప్పటికే చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారని ఐఎంఏ వెల్లడించింది కోవిడ్ లక్షణాలతో తీవ్రస్థాయి ఫ్లూ కేసులు దేశంలో పెరుగుతున్నాయి దీన్ని గమనించిన కేంద్రం ఇప్పుడు ఈ సరికొత్త ఇన్ఫ్లుఎంజాపై పాటించాల్సిన మార్గదర్శకాలను వెలువరించింది ఈ మధ్యకాలంలో దాదాపుగా ప్రతి పది మందిలో కనీసం సగం మందికి ఇటువంటి ఫ్లూ సోకుతోంది వేడిని దగ్గు ఎక్కువ రోజులుంటున్న జ్వరంతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఇంతకుముందు వచ్చిపోయే దగ్గు జలుబుతో కూడిన జ్వరానికి ఇప్పటి తీవ్రస్థాయి ఫ్లూ జ్వరానికి చాలా తేడా ఉంటోంది దేశం దాదాపుగా రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారితో తల్లడిల్లి చితికిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కోలుకుంటున్న దశలో ఇప్పుడు తలెత్తిన కొత్త సమస్య ఆరోగ్య సంక్షోభానికి దారితీసే విధంగా మారుతోందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు శీతాకాలం వేసవికాలం సంధి దశలో ఈ సరికొత్త ఫ్లూ వచ్చిపడింది ఈ ఫ్లూలో ఎక్కువగా జనానికి చుక్కలు చూపిన కరోనా లక్షణాలు ఉండడం మరింత ఆందోళనకు దారితీస్తోంది ఇప్పుడు తలెత్తిన ఫ్లూ విపరీత పరిణామానికి ఇన్ఫ్లుఎంజా ఏ సబ్ టైప్ అయినటువంటి హెచ్ త్రీ ఎన్ టూ వైరస్ కారణమని ఐసీఎంఆర్ తెలిపింది ఈ వైరస్ వల్ల అత్యధిక సంఖ్యలో ఆసుపత్రుల పాలు కావాల్సి వస్తోంది ఇంతకు ముందు ఈ రకం వైరస్లతో పోలిస్తే గత రెండు మూడు నెలలుగా ఎక్కువగా వ్యాప్తి అవుతోందని నిపుణులు తెలిపారు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటోంది లక్షణాలు తీవ్రంగానే ఉంటున్నాయి పైగా వదలకుండా ఎక్కువ కాలం ఈ అనారోగ్య లక్షణాలు మనిషిలో నిలిచిపోతున్నాయి చికిత్స తర్వాత రికవరీ అయినా వైరస్ లక్షణాలు దీని ప్రభావం పూర్తి స్థాయిలో అంతరించిపోవడం లేదని నిపుణులంటున్నారు ఈ వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారిలో తొంభై రెండు శాతం మంది జ్వరం ఎనభై ఆరు శాతం మంది దగ్గు ఇరవై ఏడు శాతం మంది ఊపిరాడకపోవడం పదహారు శాతం గురకతో బాధపడుతున్నారని తెలిపింది అదనంగా పదహారు శాతం మంది న్యూమోనియా లక్షణాలు ఆరు శాతం మూర్చతో ఇబ్బంది పడుతున్నారని వివరించింది ఇప్పటి వైరస్ కారక జబ్బు మనిషికి ప్రాణాంతకం కాదు అయితే మనిషిని ఒక పట్టాను కుదురుగా ఉండనివ్వని అనారోగ్య స్థితికి తెచ్చిపెడుతుంది దీనివల్ల ప్రాణాంతక ముప్పు ఏమీ ఉండదని అయితే కొందరికి దీనివల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని దీంతో ఆసుపత్రుల పాలు కావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు కోవిడ్ తరహా లక్షణాలే దీనివల్ల తలెత్తుతాయని అయితే ఈ వైరస్ సోకిన వారికి పరీక్షలు జరిపితే కోవిడ్ ఏమీ లేదని తేలింది దేశంలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది హెచ్ టూ పేరుతో కొత్త వైరస్ భయాందోళన గురిచేస్తోంది అనేక మందిలో కొత్త వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి ఇది కొత్త వైరస్ల ఉపరకమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ధృవీకరించింది అధిక సంఖ్యలో జనం ఆసుపత్రుల్లో చేరడానికి ఈ వైరస్ కారణమవుతుందని ఐసీఎంఆర్ తెలిపింది ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభం కావడంతో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది తరచూ దగ్గు జ్వరం వస్తూ ఉండడంతో జనం విచక్షణ రహితంగా సొంతంగా మందులు తీసుకోరాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది దీనివల్ల తాత్కాలిక నివారణ సంగతి పక్కన పెడితే దీర్ఘకాలిక విపరీత పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంది డాక్టర్లు కూడా కేవలం వైరస్ సంబంధిత చికిత్సకు దిగాలి తప్పితే ఎక్కువగా యాంటీబయాటిక్స్ మందులు రాయరాదని సూచించింది కోవిడ్ దశలో ఎక్కువగా అజిత్రోమైసిన్ ఐవర్ మెక్టిన్ వాడారు దీనివల్ల రోగనిరోధకత పెరిగింది వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ సోకిందా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాతనే అవసరమైతేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలని ఐఎంఏ స్పష్టం చేసింది ఈచ్ స్ట్రెయిన్ ఇస్ లైట్లీ డిఫరెంట్ అన్ని ఇన్ఫ్లుయెన్సా వైరస్ దీనికి యాంటీబయాటిక్స్కి ఏమ ఏమిటి రోల్ ఉండదు ప్లస్ ఈ కాఫ్ అనేది ఇట్ ఈస్ డిస్టర్బెన్స్ అయ్యి కాఫ్ వస్తుంది ఆ లైనింగ్ రీఫార్మ్ అయిన వరకు ఇరిటేషన్ త్రోట్ ఉంటానే ఉంటుంది సో గివ్ థ్రోట్ దీనికి రెస్ట్ ఇవ్వటం ప్లస్ స్టీమ్ ఇన్నలేషన్ ఇట్లా సపోర్టివ్ మెడికేషన్స్ తప్ప యాంటీబయాటిక్స్ ఏమిటి ఏ రోల్ లేదు సీజనల్ మార్పులతో తలెత్తే వైరస్ల క్రమంలో వచ్చిపడే ఇప్పటి ఫ్లూ వంటి వైరస్లు ఎక్కువగా వాయు కాలుష్యంతో విజృంభిస్తున్నాయి ఎక్కువగా ఈ సమస్య పదిహేను లోపు లేదా యాభై సంవత్సరాలు పైబడి ఉండే వారిలో తలెత్తుతుంది వీరికి ఈ ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకితే తలెత్తే జ్వరం వేడిని దగ్గుతో అసలుకే బలహీనంగా ఉండే శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయని నిపుణులు తెలిపారు జనం తమకు ఫ్లూ వంటి ఈ జబ్బు తొందరగా నయం కావాలని ఎక్కువగా అజిత్రోమైసిన్ లేదా అమోక్స్క్లా వంటి మందులివ్వాలని డాక్టర్లు కాకుండా నేరుగా మెడికల్ షాపులను సంప్రదిస్తున్నారు తాత్కాలిక ఉపశమనాలకు వెతుక్కుంటున్నారు వీటిని ఎక్కువగా తీసుకోవడం మానివేయాలని ఐఎంఐ సంబంధిత యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ కమిటీ సూచించింది అవసరం లేనప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకుంటూ పోతే చివరికి అత్యవసరమైనప్పుడు ఇవి మనిషిలో పనిచేయని స్థితిని కల్పిస్తాయని వైద్యులు గుర్తించాలని హెచ్చరించింది శ్వాసకోశ సంబంధిత వైరస్ల దుష్ప్రభావం గురించి ఇప్పుడు పరిశోధనలు తీవ్రతరమయ్యాయి మనిషిలో రోగనిరోధక శక్తిని క్రమ సహజ విధానాల ద్వారా పెంచుకోవాల్సి ఉంటుంది మందుల వాడకం ద్వారా సంక్రమించే ఇమ్యూనిటీ కొన్ని వేళల్లో విపరీతాలకు దారితీస్తుంది గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి సాధారణంగా జలుబు దాదాపు ఒక వారం పాటు ఉంటుంది కానీ ఈ ఫ్లూ సోకిన పేషెంట్లలో రెండు మూడు వారాల పాటు జలుబు ఉంటుంది భారత్లో కరోనా కేసులు తగ్గి చాలా రోజులవుతున్నప్పటికీ ఈ మధ్య మళ్లీ కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది మార్చి ఐదున రెండు వందల ఎనభై ఒక్క మంది మార్చి నాలుగున మూడు వందల ఇరవై నాలుగు మంది వైరస్ బారిన పడ్డారు అలాగే ఇన్ఫ్లుయెంజా ఏ హెచ్ త్రీ టూ కొత్త ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్నాయి అనేక మంది జ్వరం దగ్గు గొంతు నొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కొత్త ఫ్లూ కరోనా లాంటిది కాకపోయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా గత రెండు నెలల నుంచి దీర్ఘకాలిక దగ్గుతో పాటు కోవిడ్ లక్షణాలతో ఇన్ఫ్లుఎంజా కేసులు పెరుగుతున్నాయి రెండేళ్లుగా కోవిడ్ తో బాధపడిన ప్రజలు ఇప్పుడు పెరుగుతున్న ఫ్లూతో భయపడుతున్నారు ఇన్ఫ్లుఎంజా ఏ సబ్ టైప్ హెచ్ త్రీ ఎన్ టూ వైరస్ కారణంగానే ఇలా జరుగుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా లక్షణాలతో పోలిన ఫ్లూ కేసులు నమోదవుతున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విడివిడిగా ప్రకటన విడుదల చేశాయి ఇన్ఫ్లుఎంజా ఏ రకమైన హెచ్ త్రీ గడిచిన రెండు మూడు నెలలుగా బాగా వ్యాప్తిలో ఉందని ఇతర ఉపరకాలతో పోలిస్తే హెచ్ త్రీ టూ కారణంగా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య అధికంగా ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది ఫ్లూ లక్షణాలు జ్వరం కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై ఐసీఎంఆర్ ఐఎంఏ పలు సూచనలు చేశాయి ఫ్లూ లక్షణాలతో పాటు జ్వరం వస్తే మూడు రోజులు వేచి చూడాలి జ్వరం మూడు రోజుల్లో దానంతటా అదే తగ్గిపోతుంది దగ్గు మూడు వారాల వరకు కొనసాగొచ్చు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు ఈ వైరల్ కేసులు ఎక్కువగా పదిహేను నుంచి యాబై లోపు వయసున్న వారిలోనే కనిపిస్తున్నాయి జ్వరం అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది లక్షణాలు తగ్గడానికి మందులు ఇవ్వాలి కానీ యాంటీబయాటిక్స్ వద్దని వైద్యులకు ఐఎంఏ సూచించింది దేశమంతటా అధిక సంఖ్యలో జ్వరం ఫ్లూ కేసుల పెరుగుదల కనిపిస్తోంది మరీ ముఖ్యంగా గత రెండు మూడు నెలలుగా ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్య రిపోర్టులు పేర్కొంటున్నాయి ప్రస్తుతం అధికంగా వ్యాపిస్తున్న ఫ్లూ ఏ సప్టైప్ హెచ్ త్రీ ఎన్ టూ కారణంగా వచ్చేటువంటి ఫ్లూ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా ఆసుపత్రిలో చేరడానికి కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది హెచ్ వైరస్ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువ ప్రభావితం చేస్తుందని దీని కారణంగా ఆసుపత్రిలో చేరే రేట్ను పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కరోనాతో మూడేళ్లు బాధపడ్డ జనం కొత్త వైరస్ లక్షణాలు చూసి కోవిడ్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు సరిగ్గా మూడేళ్ల కిందట చైనాలో ఒక కొత్త వైరస్ పుట్టింది పేరు కూడా తెలియని ఆ వైరస్ చూస్తుండగానే తన పంజా విసిరింది రోజుల వ్యవధిలోనే వుహాన్లో బీభత్సం సృష్టించింది ఆ తర్వాత క్రమంగా ప్రపంచ దేశాలన్నిటికీ పాకింది ఇప్పటి వరకు పదమూడు లక్షలకు పైగా మందిని పెట్టుకుంది నూట తొంభై దేశాల్లో ఐదు కోట్లకు పైగా మందికి ఈ వైరస్ సోకింది అదే కరోనా వైరస్ ఏడాది కాలంగా జనం నోళ్లలో నానుతున్న పేరిది నేటికి చాలా మంది వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం ఇప్పటి వరకు కనీ విని ఎరుగుని సంక్షోభాన్ని ఎదుర్కొంది లాక్డౌన్ కారణంగా అనేక రంగాలు కుదేలయ్యాయి చాలా దేశాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ లాక్డౌన్ విధించాయి వందేళ్ల కిందట స్పానిష్ ఫ్లూ ఇలాంటి బీభత్స్ను సృష్టించింది మళ్లీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతోంది హాంకాంగ్ పత్రిక ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది నవంబర్ పదిహేడున కరోనా వైరస్ తొలి కేసు నమోదైంది చైనాలోని హుబీ ప్రావిన్స్ కు చెందిన ఏళ్ల వ్యక్తిలో ఓ అంతు చిక్కని వ్యాధిని గుర్తించారు ఆ వ్యాధికి కారణం కొత్త తరహా వైరస్ అని ఓ వైద్యులు భావించారు చికిత్స లేని ఆ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కానీ చైనా ప్రభుత్వం ఆయన నోరు నొక్కేసింది ఫలితంగా పెను నష్టాన్ని చూడాల్సి వచ్చింది తొలినాళ్లలో చాలా మంది డాక్టర్లు ఆరోగ్య సిబ్బంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందడం మరింత వణుకు పుట్టించింది వుహాన్ లో వైరస్ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో రోజుకు ఐదు కేసుల చొప్పున నమోదయ్యేవి డిసెంబర్ పదిహేను నాటికి మొత్తం కేసులు ఇరవై ఏడు మాత్రమే డిసెంబర్ ఇరవై నాటికి ఈ సంఖ్య అరవైకు పెరిగిపోయింది ఇక ఆ తర్వాత అంతకంతకు పెరిగి అల్ల కల్లోలం జరిగింది క్రమంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కుదేలయ్యాయి గొప్ప గొప్ప నేతలు కూడా ఏం చేయాలో తెలియక చేతులెత్తేశారు అమెరికా ఫ్రాన్స్ బ్రెజిల్ లాంటి అగ్ర దేశాలను కూడా కరోనా వణికించింది కరోనా వైరస్ ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఆర్థిక వ్యవస్థ కుదేలైంది ఇదే సమయంలో మనిషి జీవన విధానంలో సరికొత్త మార్పులకు కూడా కారణమైంది ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత విషయంలో చాలా మార్పులొచ్చాయి ఇక ప్రకృతి సహజ వనరుల విలువ గురించి మానవాళికి అర్థమయ్యేలా చేసింది కరోనా లాక్డౌన్ మనుషుల మధ్య విలువలను నిజమైన బంధాలను గురించి నేర్పించింది ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేసింది